శ్రీమతి సూర్యనాగమ్మ గారి రమణాశ్రమ జీవితం గంగాభిషేకం బుద్ధగయలో సిద్ధార్థుడు తపస్సిద్ధిని పొందిన వృక్షరాజం దర్శించి దాని క్రింద రవ్వంత విశ్రమించి అక్కడి నుండి గయ వచ్చి సరాసరి కలకత్తా చేరుకుని ఉగ్రరూపిణియగు కలకత్తా కాళిని రామకృష్ణ పరమహంస సేవించిన ప్రశాంత కాలిని చూచి బేలూరులో రామకృష్ణ మఠం చూచి పూరి జగన్నాథుని సేవించి రాజమండ్రిలో గోదావరి తీర్థం గంగలో కలుపుకుని విజయవాడ మద్రాసులలో మజిలీ చేసి క్రమంగా గంగ చెంబుతో సహా భగవాన్ జయంతి ఇంకొక నెల రోజులున్నదనగా రమణాశ్రమం చేరుకున్నాను జబ్బుతో వెళ్ళిన వెనుక తిరిగి అదే రావటం కనుక అందరూ చుట్టుమూగారు భగవాన్ జయంతి నాడు నేను తెచ్చిన గంగతో రమణేశ్వర లింగానికి చేశారు ఆ గంగా తీర్థం భోజన సమయంలో అందరికీ ఇచ్చాను మద్రాసు నుంచి మా అన్న ఆయన స్నేహితులు కుటుంబాలతో వచ్చారు విజయవాడ నుంచి మా పెద్దన్నగారు రెండవ కుమారుడు రాధాకృష్ణమూర్తి భార్య సమేతంగా వచ్చాడు ఈ విధంగా భగవాన్ తమ జయంతి మహోత్సవంలో మహావైభవోపేతంగా నా గంగా సమారాధన జరిపించారన్నమాట భక్త పరతంత్రులు కదా భగవాన్